అయితే ఇటీవల జరిగినటువంటి ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం పెందుర్తులో ఏదైతే ఘనవిజయంగా నడిచిందో దానికి సంబంధించి స్థానిక శాసనసభ్యులు అన్నమరెడ్డి అదీప్రాజ్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని ఖండిస్తూ ఈరోజు మన ఎంపీఎంతో మాట్లాడడానికి కార్పొరేటర్ పిల్ల శ్రీని గారు అయితే మనతో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ విధంగా ఖండిస్తున్నారనే విషయం మీద ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఏ విధంగా అదీప్రాజ్ గారు మాట్లాడింది దెయ్యాలకు యాదవ నేర్పినట్టు ఉంది. ఎందుకంటే పెందుర్తులో ఎన్ని ఇల్లు కట్టింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కాదా, చంద్రబాబు నాయుడు గారి దైవాలు కదా, ఎక్కడా లేని టెక్నాలజీతో ఇల్లు కట్టి పూర్తి చేసి వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళకి కూడా రెండు మూడు ఇల్లు కూడా ఓపెనింగ్లు కూడా చేసి వాళ్ళ కుటుంబాలు దిగితే అవి క్యాన్సిల్ చేసింది మీ సీఎం కాదా? మీరు మాట్లాడే విధానం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడి ఇది కాదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పుల్ని ప్రజలే ఇవాళ నిలబెట్టి పరిస్థితి, ప్రజలే ఇవాళ తప్పు చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడుకి వేల పట్టం కట్టినందుకు రెడీగా ఉన్నారంటే ఇంకా మీరు ముసుగులు వేసుకునే పరిస్థితి వస్తుంది. మీరు అబద్ధాలు చెప్తే విన్ని ప్రజలు లేరు. ఇవాళకి మీరు తిరగలేరు. పోలీసులు లేకపోతే సచివాలయం లేకపోతే మీరు వెళ్ళలేరు. మేము అక్కడ వెళ్తే నాయకులు అందరూ మా వెనకాల వేస్తున్నారు. మీకు నాయకులు లేక సచివాలయాలతో వెళ్తున్నారు. దీనికంట ఇంకా దౌర్భాగ్య పరిస్థితి ఏమి ఉండదు.